నా కూతురు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు విధవకి నా కూతురు నడటానికి నోరేలా వచ్చింది. అదేంటి బావా, ఎంత చెడ్డ! వాడు నీ చెల్లెలు కొడుకు, తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళని చూశాగా. ఇంకా కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఇవాళ ఉత్తమ ఓటర్ గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యా, రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం ఓటర్ కూడా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్య, ఉపన్యాసం నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను, కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను, పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు. ఏమిటి బుల్లోడా, ఆకలిగా ఉందా? అవును బుల్లెమ్మా, ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది, ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే అలా చూస్తూనే కడుపు నింపుకో, నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగవో చూస్తాను. దిగో. చచ్చంపు, ఇక్కడికి కూడా దాపరించాడే, ఇప్పుడు ఎలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డా. అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా, ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాసు చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావా అలాంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ, ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకాలు లేదా? నా మీద నీకు నమ్మకాలు కలిగి ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దూకుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులు దూకమంటే దూకుతాను. అబ్బా, అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయలాగా నిలబడాలి. ఏమిటి, రాయలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళని పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే, పడుకున్నా పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. నాకింకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం నేను కింద తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా, మాట మీద నిలబడతావు కదా. నీకు తెలియదు పద్మా, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులి చేతికెళ్ళినా. నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా, మాట వరుసకన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఇగిరి దాటి బయటికి రాకూడదు. దీనిలో పులేముండి నీ ఆటపాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చోలు పెట్టుకుని ఆనందించు.